మీడియా మిత్రులందరికీ అలాగే ప్రింట్ మీడియా జర్నలిస్టులందరికీ మీ మీ ఏ పేరు మీద అంటారు ఇప్పుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అది అలా ఉంది ఒక అమ్మాయికి పెళ్ళి పెళ్ళి కాక ముందు ఒక ఇంటి పేరు పెళ్ళైక ఒక ఇంటి పేరు ఉంటాయి మామూలు జనరల్ గా వాడు పెళ్ళి పెళ్ళికి ముందు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని ఉండేది తర్వాత లౌక్యంగ్ వచ్చాక పెళ్ళి అయిపోయింది బాయిలింగ్ స్టార్ బబుల్ అని మారింది ఇంటి పేరు ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ మొన్న నేను ఏదో ఇంటర్వ్యూలో చెప్పా సరదాగా మొన్న ఒక ఆడియన్స్ అడుగుతున్నారు ఏమంటే మళ్ళీ పెళ్లి చేస్తున్నారు మీరని అదేంటి అన్న శంకరాభరణానికి ఒక పెళ్ళి అయిందండి పర్సంటేజ్ పర్మిషన్ నేను బెంగాల్ టైగర్ రిలీజ్ అయింది ఫ్యూచర్ స్టార్ సిద్ధప్ప అని అలాగా మీ ఈ మ్యాండేజాలు కానీ ఏదైనా నేను ఎప్పటి నుంచో అనుకునేవాడిని ఇలా కూర్చుని మా మిత్రులందరితో మా మీడియా మిత్రులందరితో ఇలాగ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఒక్క ఇంటర్వ్యూ ఉంటుందా అనుకునేవాడిని ఫస్ట్ నుంచి ఒక సీన్ చేసిన రెండు సీన్లు చేసినా ఎక్కడ కనపడినా భయ బాగుందని అనేవారు అందరూ ఇది ఈ బాధ్యత చూసి నిజంగా నాకు నిజంగా ఆనందం ఎంత ఆనందంగా ఉందంటే ఈ నెల నిజంగా ఒక ఫస్ట్ శంకరాభరణం ఇప్పుడు బెంగాల్ టైగర్ రావటం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇంకా మీరు అడగవచ్చు మిత్రులందరికీ నా తరపున శుభాకాంక్షలు నేను మళ్ళీ త్వరలో పెద్ద ప్రెస్ మీట్ పెడతాను అప్పుడు మీ అందరితోటి ఇంకా చాలా జాగ్రత్తగా మాట్లాడి మీ సలహాలు తీసుకుని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను సినిమాకి బ్యాక్ బోన్ అని మీరు అన్నారు సినిమాకి ఉపయోగపడ్డ ఒక సీను మా ప్రభాకర్ రెడ్డి గారు చనిపోయి ఎక్కడ ఉన్నారు కానీ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చారండి ఆయన ఒక మాట అనేవారు జర్నీ అనేది చాలా కష్టం సినిమా జర్నీ ఒక రియల్ ఎస్టేట్ అంటే ఎక్కడో చోట రేట్ వస్తే పెరుగుతుంది ఒక గవర్నమెంట్ ఎంప్లాయర్కి రిటైర్ అయితే ఏదో ఒకటి ఉంటుంది కానీ బట్ సినిమా ఆర్టిస్ట్ కానీ డైరెక్టర్ కానీ ఇక్కడ ఉన్న టెక్నీషియన్లు కానీ 24 క్రాఫ్ట్స్కి ఒక శాపం ఉంది ఏంటంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు వెళ్ళిపోద్దో తెలియదు ఇది మటుకు చాలా గుర్తుపెట్టుకోమనేవాడు అండి ఎప్పుడు అహంకారం అనేది ఆకాశం అంతా దాన్ని ఎప్పుడు నెత్తి మీద పెట్టుకోవద్దు మంచితనం అనేది కనపడిన నక్షత్రం దాని మటుకు వెతుక్కుని దగ్గరికి తీసుకో అనేవాడు మాట ఆయన సిగ్నల్ దగ్గరికి ఒకళ్ళు కారులో వెళ్తారు ఒకళ్ళు బైక్ మీద వెళ్తారు ఒకళ్ళు సైకిల్ మీద వెళ్తారు ఒకళ్ళు నడిచి వెళ్తారు ఎలా వెళ్ళినా కూడా మనం గమ్యస్థానం రీచ్ అవుతాం ఇది మటుకు మైండ్లో పెట్టుకుని అనేవారు ఒక్క షాట్లో కనపడినా ఒక సీన్లో కనపడితే చాలు అనుకునేవాడిని అలాంటిది ఈరోజు ఈ ఇచ్చిన అవకాశం వచ్చిన నాకు ఎంతోమంది దర్శకులు నిర్మాతలు రైటర్స్ ముఖ్యంగా వాళ్ళందరికీ నేను ఎప్పుడూ జీవితాంతం రుణపడి ఉంటానమాట ఇంకా బాధ్యత పెరిగిందండి ఇప్పుడు ఆ ఫ్యాన్ సినిమా ద్వారా నాకు పెద్ద బ్రేక్ వచ్చింది ఎక్కడ కర్నూలు వెళ్ళినా అనంతపూర్ కడప వెళ్తే బాలయ్య లెజెండ్ సింహ అని అలా అరుస్తుంటే చాలా భయం వేసిందండి తర్వాత ఇమ్మీడియట్గా డిక్టేటర్ సినిమా ఆ సినిమాలో ఎప్పుడైనా నేను నమ్మేది ఏంటంటే ఆ సినిమాకి సంబంధించిన ఎపిసోడ్ చేసినప్పుడు పర్టికులర్ హీరో చేసినప్పుడు ఆ హీరో గొప్పతనాన్ని హైప్ చేసి చూపిస్తే ఫ్యాన్స్ ఇంకా మనల్ని ఎక్కడో పెడతారండి దాన్ని కించపరిచేటట్టు అసలు చేయకూడదండి అలాంటి క్యారెక్టర్స్ అసలు నేను చేయనండి సో ఆ లౌక్యంలో ఆ క్లైమాక్స్లో ఈజ్ ఎ లెజెండ్ లెజెండ్ అంటే బాలకృష్ణ గారు లెగ్స్ అవి మా కనల్ కనన్ గారు 7 టేకులు 8 టేకులు పట్టాయండి ఆ లెనిన్ ప్యాంట్ తెప్పించి ఆ కంప్రెషర్ పెట్టి అలా ఊగుతుంటే అలా నడుస్తుంటే బురదనేళ్ళ బాలయ్య గారు ఎలాగైతే ఉందో అలా ఉండాలి అని తీశారని అది అభిమానులు ఆదరించారు అది నాకు ఇంకొక ఇది తెచ్చిపెట్టింది ఆయనతో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది డిక్టేటర్లు రియల్ లైఫ్ సిద్ధప్పులు ఎవరిని పెట్టలేదండి దాంట్లో ఎందుకంటే ఇవన్నీ ఎలా వస్తాయంటే అంతకుముందు సంపత్నంద గారు గబ్బర్ సింగ్ 2 చేయాలి పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పిలిచినా నేను మళ్ళీ సినిమా చేయడానికి రెడీగా ఉన్నాను అక్కడి వరకే మనకు తెలిసింది సో సిద్ధు సిద్ధప్ప అనేది అది చాలామంది అడిగారు థియేటర్లో కూడా అసలు అది ఏం కాదు అది దీన్ని డిజైనింగ్ చేసేటప్పుడే ఇదే ఆఫీసులో పిలిచి ఒక క్యారెక్టర్ అప్పుడప్పుడు కిక్ 2 సినిమా చేసి వచ్చాను మేము జైసల్మేర్ నుంచి నేను పిలిపించి అసలు రవి గారు కూడా నాకు చెప్పలేదు హీరో గారు దీంట్లో క్యారెక్టర్ లేవు అన్నారు ఫస్ట్ ఆ క్యారెక్టర్ డిజైన్ చేసి గంగమ్ స్టైల్ ఉన్న ఆ గెటప్ తీసి షూ కాడి నుంచి మొత్తం డ్రెస్ అంతా ఒకే ప్యాటర్న్లో డిజైన్ చేసి దానికి బార్న్ స్టార్ అని పెట్టి అది ఎక్కడంటే ఆయన ఫస్టే డిజైన్ చేశాడండి షూటింగ్ ఇక్కడ చెప్పిందే తీసాడండి ఆయన ఈ ఆఫీసులో ఏమైతే చెప్పారు సంపదనందరూ అదే తీశారు ఏది నీకేం తెలుసు అన్న యాక్టర్ గురించి ఈ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓ పార్టీ పక్కన నిలబడితే ఎలా గుద్దారు ఓట్లు ఫ్యూచర్లో నీకు కూడా ఒక స్టార్ కావాలనే నేనుంటానని అలా వెళ్ళే జోన్ ఉండే క్యారెక్టర్
రవితేజ గారు తోటి ఫస్ట్ చెన్నై నుంచి రవితేజ గారి తోటి ట్రావెలింగ్ అండి. చెన్నై నుంచి ఒక లాటి అనే సినిమా చేసినప్పుడు మేమిద్దరం ఎంచిమెన్లు ఉంటాం వెనకాల. ఒరే ఒకరికి ముందు వస్తుంది అవకాశం, ఒకరికి వెనకాల వస్తుంది, నువ్వేం కంగారు పడకు, నువ్వు ఏదొచ్చినా యాక్సెప్ట్ చేసి చేస్తుండు, అదే ఎనర్జీ మనకి అని ఫస్ట్ నుంచి చెప్పే వ్యక్తి అండి. ఎర్రగా తీసావు కుమ్మ్యావు అంటాడండి ఆయన ఏదైనా సినిమా రిలీజ్ అయితే. ఫస్ట్ నుంచి ఒక సీన్ అయినా రెండు సీన్లు అయినా ఆయన బాగా ఎంకరేజ్ చేస్తారు. వారు ఆ కిక్ టూలో మరి అది ఎందుకో కుదరలేదండి ఆ క్యారెక్టర్, పాపం ఆయన దగ్గర నుండి చేయించారు అది బాబా పైసాదే బాబా అని. దీంట్లో ఆయన ఆ సీన్లో అత్తారింటికి దారి అది క్లైమాక్స్ అది చేసి అప్పటి వరకు నేను ఏ డైలాగ్ చెప్పను, ఆ సీన్ మొత్తం వాడి మీద వెళ్ళనే ఉండి లాస్ట్లో నేను చెప్తాను అన్నారు. అది ఆయన ఏదైతే అన్నారో లాస్ట్లో నేను వచ్చి చెప్తే ఇలోరియస్గా పండుద్ది అన్నారు. అది ఈరోజు కనపడుతుందండి. రవితేజ గారు ఎనర్జీకి ఫ్యాన్ నేను, ఫ్రెండ్ అయినందుకు ఇంకా గర్వపడుతున్నాను రవి గారి గురించి. చాలా చక్కటి హ్యూమన్ బీయింగ్ అండి. మా ఇద్దరు కాంబినేషన్ బాగుందని అందరూ అంటున్నారు, ఫ్యూచర్లో ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మామూలుగా ఒక అవకాశం డైరెక్టర్ గారు ఇచ్చారు, ఇది మనం బాగా చేయాలి, చేయించారండి ఆయన. ఆయనకు ఉందండి సంపత్ నంది గారు అన్నారన్నమాట, ఇది ఇలోరియస్గా ఉంటుంది, ఈ ట్రాక్ పండిందంటే బ్రహ్మాండంగా ఉంటుంది సినిమాలో, ఇది మటుకు బ్లాక్ బస్టర్ ట్రాక్ అయ్యేది. అది ప్రియా అనే ఇలా కొట్టినప్పుడు ఆ అమ్మాయి ఇంతవరకు అసలు రూపాయి అనేది తెలియదు అంటండి. ఫస్ట్ టైం అలాగ వెళ్ళిపోయి బావగారు యాక్సెప్ట్ చేయండి, పదే పదే అక్కడ పడాలంటే చాలా కష్టం అండి. అమ్మాయి పిల్లలు వెళ్ళిపోవటం పైకి వెళ్ళిపోయాక అన్నయ్య షాక్ అయ్యా అన్నయ్య, రేపు నేను మేకప్ వేసుకుని దిగితే రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రేక్షకుల పరిస్థితి ఏంటి ఇవి చెప్తుంటాడు. చెప్పంగానే ఆయన లాస్ట్లో ఎందుకన్నా నేను హీరో అవుదాం అనుకునే, నేను హీరో ఎందుకు అవ్వలేకపోతున్నాను, నువ్వు ఎందుకు అడ్డుకుంటున్నావో నాకు తెలియదు, కనిపించిన శత్రువుతో అంతర్గత పోరాటం చేస్తున్నానని, కుదిరితే క్షమించు లేకపోతే శిక్షించు, కానీ నాలో ఉన్న నటుని గుర్తించన్నయ్యా గుర్తించు. ఆహా సిద్ధప్ప గారని ఎంటర్ అవుతాడు రవి గారు. అక్కడ అసలు నిజంగా నాకు నిజంగా ఆడియన్స్ చూసి నిజంగా ఎంత బాగా మెచ్చుకున్నారంటే అండి, ఇది నేను నాతోటి చేయించాడు, నేను చేసిన గొప్పతనం కాదు ఇది అంటే. రాధామోహన్ గారు, సంపత్ నంది గారు, వాళ్ళు కో డైరెక్టర్ గారు, వీళ్ళందరూ ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా లొకేషన్లో ఉండేవాడు నేను, ఈ దీనికి ఇలా రీరికార్డింగ్ చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అన్నారు. అది అలా కుదిరిందని ఒకరోజు ఒక అది ఒక సిగ్నేచర్ ఒకటి పెట్టామండి, అది ఇంకొక రెండు మూడు చోట్ల పెడితే బాగుందేమో అని అనిపించి నేను చెప్పింది అది. హీరో గారు యాక్సెప్ట్ చేశారు, అది ఏదైనా అన్నప్పుడు ఎలా 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 అంటూ ఉంటాం, అది హాస్యం హాస్యం లైట్గా తీసుకోండి అని చెప్పి ఆయన అంటాం. అంటే నేను ఓపెన్గా చెప్తానండి అన్నీ, ఏదంటే నేను ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ని, ఇక్కడికి వచ్చాం మనం ఎంచుకున్నాం ఈ ఫీల్డ్ని, ఫీల్డ్ని ఎంచుకున్నప్పుడు ట్విన్సీ క్లబ్లో నేను ఇన్ఛార్జ్గా ఉండేవాడిని, అవకాశాలు రాక అక్కడికి వెళ్ళి భోజనం చేసేవాడిని, ప్రభాకర్ రెడ్డి గారి క్లబ్లో భోజనం చేసేవాడిని. తర్వాత ఖడ్గం తర్వాత కూడా చాలా మిస్ అయిపోయినాయి క్యారెక్టర్స్. అప్పుడు సానాయాదిరెడ్డి గారి దగ్గర నేను థియేటర్ ఇన్ఛార్జ్గా ఉండేవాడిని, ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్స్ పడ్డాం. ఇక్కడ నిలబడాలంటే నాకంటూ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరండి. నన్ను తీసుకొచ్చిన ప్రభాకర్ రెడ్డి గారు సడన్గా ఆయన చనిపోయేటప్పటికి ఏం చేయాలో అసలు అర్థం కాలేదు. సో ఆయన ఆశీస్సులు ఎప్పుడు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మా అమ్మ నాన్న అయితే నా సినిమా జన్మనిచ్చిన ప్రభాకర్ రెడ్డి గారిని లైఫ్లో మర్చిపోలేనండి. నేను బతికున్నంతకాలం ఆయన పేరు ఈరోజు ఇక్కడ కూర్చుని మీతో మాట్లాడతానంటే ఆయనే కారకుడు. అసలు వేషాలు అనేవి అసలు లేవండి. అసలు ఇది ఎలాగ ఈ జర్నీ, ఇది ఇన్ని సంవత్సరాలు ఉండడం ఇండస్ట్రీలో, ఎక్కడైనా మనకు కూడా ఒక కమర్షియల్ బ్రేక్ ఏదైనా గుర్తింపు లాంటిది వస్తుందంటే 2004లో ఖడ్గంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పి కృష్ణవంశీ గారు ఇచ్చారండి అది. తర్వాత శ్రీయాంజనేయం, నేను చాలాసార్లు చెప్పాను 2 ఏటీఎం కార్డులు ఇచ్చారు, ఇది విలన్గా అన్న అయితే విలన్ పక్కన ఉన్న అసిస్టెంట్ కింద కానీ ఏదో కామెడీ పెద్ద స్టార్స్ పక్కన నిలబడగలిగేటాకి ఒక కార్డు ఇచ్చాడు పర్వాలేదు అనుకో, దాని మీద 30 ఇయర్స్ సిటీ, 30 ఇయర్స్ ఇండస్ట్రీ, 30 ఇయర్స్ ట్రేడు, అలాగ మేనరిజం ఎంఎస్ గారు చెప్పేవారండి, మనకు వచ్చిన మేనరిజం క్లిక్ అయిందని వదలకూడదు, దాన్ని అలాగే కంటిన్యూ చేసేవాడు అది. తర్వాత 2004 2014 అండి, ఇంచుమించు 2004 కూడా కాదు 2002 ఎండింగ్ అనుకుంటే కట్నం వచ్చింది, 12 ఏళ్ళు స్ట్రగుల్ అండి. అటు ఫైనాన్షియల్గా మనం సెటిల్ కాలేదు, అలాగ ఉన్నాం, ఎప్పుడైనా కలాం తల్లి మనల్ని ఆదుకోపోద్దు అని ఒక ఆశతో అలాగే కష్టపడి పనిచేసాం. శ్రీధర్ సిపాన, అహనా పెళ్ళంట,
పూలరంగడు భీమవరం బుల్లోడు లౌక్యం నాకు దేవుడిచ్చిన తమ్ముడు తను అలాగే వర్కౌట్ అయిందండి ఆ సినిమా ద్వారా కొంచెం లౌక్యం ద్వారా కొంచెం ఒక ఇతని మీద ఇవ్వచ్చు క్యారెక్టరు అనుకునే ఒక నమ్మకం ఏర్పడ్డాక శంకరాభరణం వచ్చింది తర్వాత బంగళ నేను ఎప్పుడు ఇప్పుడు ఈ సినిమా వచ్చేసిందని చెప్పి ఇంత రెమ్యునరేషన్ అంత రెమ్యునరేషన్ అలా చేయనండి ఏది ఇచ్చినా యాక్సెప్ట్ చేసి చేస్తానండి రెమ్యునరేషన్ గురించి అసలు ఎక్కడ మీడియాలో కూడా గొడవరాదు నా గురించి ఒక అది చాలా తప్పు అంటాను నేను ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ టీవీ సీరియల్ చేసేటప్పుడు 1000 రూపాయలు ఇచ్చేవారండి 50 రూపాయలు కన్వీనెన్స్ ఇచ్చేవారు ఈ కొంతమంది చెప్పుకోరు ఐ బ్రాన్ అండ్ బ్రాట్ అప్ అట్ ఇది లేకపోతే ఐ యూస్ టు గో టిఫిన్ చట్నీస్ అండి ఆడ ఇక్కడే బండి తీరేది అంటాడు రేపుడు కారు ఎక్కిన కాడి నుంచి కథలే మారిపోతుంటాయి మామూలు ఇది ఒక సినిమాలో పెడుతున్నాం అండి శ్రీధర్ చెప్పాను కారు ఎక్కిన కాడి నుంచి కథ మారిపోద్ది వాడు కొంచెం పేరు రాగానే అమ్మా అక్కడ పలానా చోట ఆ టిఫిన్ ఉంటుంది తీసుకొచ్చావా ఇక్కడ టిఫిన్ కంప్లీటు అలాంటివి నాకు అసలు నచ్చదండి ఇప్పటికీ మీరు అడగండి నేనే క్యారేజీ నేనే తెచ్చుకుంటాం మా అసిస్టెంట్లు కూడా అందరం కలిసి భోజనం చేస్తాం బయట అసలు ప్రొడ్యూసర్కి సంబంధించి ఒక టీ తాగుతుంది చెప్తే మిగతా ఏం అసలు మేము వాడమండి హెల్త్ కాన్షియస్ అనుకోండి ఇంకోటి అనుకోండి ఇది పెడితే హెల్త్ పోతుందని కాదు అంటే మనం ఎవరికి బటన్ కాకూడదు ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు తర్వాత అదే ఈటీవీలో 7500 ఇచ్చారు వాళ్ళకి తెలుసండి ఇప్పుడు ఆర్టికల్ ఏదైనా సరే సేలబిలిటీ ఉంటేనే ఏదైనా చేయగలుగుతారు ఇది కోట్ల మీద ఉన్న వ్యాపారం వాళ్ళే మనల్ని ఆదరిస్తారండి అంతే మన నేనైతే ఈ సినిమా హిట్ అయిపోయింది రేపు ఏంటమ్మా అన్నామంటే నెక్స్ట్ కింద ఉంటాం అది అసలు నేను ఎప్పుడు చేయనండి ఎందుకంటే దిగువ స్థాయి నుంచి వచ్చినండి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు ఎవరినన్నా ఏమన్నా ఏంట్రా ఒక ఆయన అన్నాడండి ఏంట్రా నెట్లో రాయించుకుంటున్నామంట అని నెట్లో నేను రాయమంటే రాస్తారా ఇంటర్వ్యూలు మీరు చెప్పమని చెప్తారు అవి ఇది ఒక సినిమా ఉంది ఒక నటుని నిలబెట్టాలని మీడియా ఇచ్చిన సహకారం ఇది అంతేగాని నేను ఎవరికెవరికి కాంపిటీషన్ కాదండి నాకు ఒక లైన్ చెప్పాడు భవ్యానంద్ గారు ఒక లైన్ చెప్పారు సౌఖ్యం లౌక్యం లౌక్యం వచ్చే లౌక్యంగా ఉండు సౌఖ్యం వచ్చాక సరదాగా ఆ బాహుబలి ఇది కూడా ఫస్ట్ అసలు ఆ క్యారెక్టర్ కదండి వేరే క్యారెక్టరు ఇది తర్వాత ఈ క్యారెక్టర్ వద్దులే వేరే ఏదన్నా వేషం చేస్తే బాగుంటుందంటే బాహుబలి మేము ఎడు తిరిగి ఆ జిమ్ చేస్తున్నాం కాబట్టి అది అలా ఉపయోగపడిందండి శివయ్య క్యారెక్టర్ ప్రభాస్ గారిని ఎక్కడ తగ్గించకుండా శివయ్య ఎలా ఉంటాడో అలాగే తీశారు అది కట్టప్ప కృష్ణభగవన్ గారు ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారు నాకు ఆ కెమెరా ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారు ఎవరు ఇప్పుడు మీరున్నారు మీ జేబులోంచి ఏదైనా ఇచ్చామంటే ఎవరు ఒక స్టార్ కామెడీ అనే పాత్రలనే ఇప్పుడు నాకు సోమన్ బాబు గారు చనిపోయి ఎక్కడ ఉన్నారు కానీ మహానుభావుడు నేను ఇండస్ట్రీకి వెళ్ళే ఒకసారి ఒక హీరోని చూడాలి సోమన్ బాబు గారు నా ఫేవరెట్ హీరో చూడాలని అని ప్రభాకర్ రెడ్డి గారిని అడిగితే ఇంటికి తీసుకెళ్ళాడు ఆయన మెడ్రాస్లో ఆయన చూడంగానే రే మన క్యారెక్టర్ మందే నేను ఎప్పుడు అందరూ వెళ్ళిపోయాక సైకిల్ వేసుకుని వెళ్ళేవాడిని ఆఫీసులకి సోమన్ బాబు పృథ్వీయే అలా ఉండు నువ్వు ఇప్పుడు నా క్యారెక్టర్ సోమన్ బాబు వేస్తాడంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలండి సోమన్ బాబు గారు క్యారెక్టర్ నేను వేస్తాంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా కొన్ని సంవత్సరాల నుంచి వెనకాల నిలబడి బ్యాక్గ్రౌండ్లో నిలబడి ఎప్పుడు ఇస్తే మనం నమ్ముకునే భార్య పిల్లలు వీళ్ళందరూ నిలబెట్టాలి ఇది శాశ్వతమైన ఫీల్డ్ కాదు ఎప్పుడు అయిపోస్తా తెలియదు ఎప్పుడైనా దేవుడు ఈ సినిమాని నమ్ముకున్నాం ఈ కలం తల్లి నమ్ముకున్నాం ఎప్పుడైనా మనకి ఏదన్నా విందు భోజనం పెడుతుందని ఎదురు చూసేవాడిని తప్ప ఒక స్టార్ కమెడియన్ లాగేసుకుని మా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు చూసారు అది ఉంది ఇస్తే తీసుకో లాక్కోకు అదే పాలసీ నేను ఫాలో అవుతానండి మార్పు అంటే ఏముండదు ఇప్పుడు ఉగాది నుంచి మార్చికి ఇప్పుడు ఒక ప్రాసెస్ ఉందని చెప్పేస్తాను మిత్రులందరూ మన ఫ్రెండ్సే కాబట్టి సిక్స్ ప్యాక్ చేస్తున్నాను ఒక సినిమా కోసం అదే మార్పు అస్సలు లేదండి చేయని వాళ్ళే అలా మాడతారు నేను ఆల్రెడీ ఇప్పుడు ఏముంటుందంటే ఒక రూఫ్ కట్టేసి వదిలేస్తారు చూసారు బిల్డింగ్ అలాగ ఆల్రెడీ రూఫ్ కట్టేసి వదిలేసాం కరెక్ట్గా 1 మంత్ షూటింగ్ అంటే అది వచ్చి బయటికి తీసుకొచ్చేస్తాం రెడీ రెడీ అంతేంటే అది ఒక పెద్ద హీరో మన తమిళ్లో ఉన్న పెద్ద హీరో ఆయన పేరు కూడా చెప్పేశాను అజిత్ గారు దాంట్లో ఒక బ్రహ్మాండమైన క్యారెక్టరు లాస్ట్ మోగోడు లాస్ట్లో ఫైట్లో షర్ట్ ఇప్పితే ఏంటి అనేది జనాలు అనుకోవాలి
నువ్వు ఎంట్రీయే నీది అంత మాదిరి ఎదుగినావు ఎంట్రీ ఇల్లామే రెగ్యులరా పన్న వేస్ట్ దానికోసం రోజు కష్టపడదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ ది